సబితా ఇంద్రారెడ్డి అని ఇలా కళ్ళకు కనపడ్డట్టు కనబడ్డా అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఉన్నారు అని నేను ఎందుకంటానంటే ఇన్నాళ్ళు జిరాక్స్ కాపే ఇప్పుడు నిజమైనగా ఆ ఒక ఏంది విద్యాశాఖ మంత్రిగా నాకు ఏ రోజు కనవలే తెలంగాణ ప్రజలకు కూడా కనవడలే ఎందుకు కనపడలే అంటే ట్రిపుల్ ఐటీ బాసర్లో అది అన్నమా పురుగులా అని తేలలేకపోయింది తర్వాత అది సాంబరా మంచినీళ్ళ తెలియలేకపోయింది పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులు పూర్తి స్థాయిలో ఏంది ఫుడ్ అనే ఆసుపత్రుల పాలైన పరిస్థితి అదే వర్ధనపేటలో బాలుడు కూడా చనిపోయిన పరిస్థితి పాము కాటేసి మరో విద్యార్థి చనిపోయిన పరిస్థితి తెలంగాణలో చదువుల గోస ఎట్లున్నదంటే తెచ్చుకున్న తెలంగాణలో నేను బ్రతకల్లా సావల్లా అనే విధంగా మారిపోయినది అనేది తెలంగాణ యావత్తు ప్రజలందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ఒక్క రోజుతో ఈ రోజు అయిపోదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇది జరుగుతుంది మేము ఆ అభివృద్ధి చేస్తున్నాం ఐటీ సంస్థలు వస్తున్నాయి ఏ సంస్థలు వస్తున్నాయి అని తెలంగాణలో నిరుద్యోగ వృత్తి ఇస్తానని మాట తప్పిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకి సంబంధించి చంద్రశేఖర్ రావు చెప్పిన ముచ్చట్లు నేను చెప్పుకుంటా మీకు ఎంత ఘోరంగా ఉంటాయంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణకు సంబంధించిన యువతని ఏ రేంజ్లో మోసం చేస్తున్నారంటే ఒకటే పెట్టుకోరి ఇక్కడ హత్యలా లేకపోతే ఆత్మహత్యలు దేనికోసమే తెలంగాణ జరిగేది మరి ఎందుకో చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకు సంబంధించిన ఫ్యామిలీలు ఎక్కడ కనబడవు ఎందుకు అంటే చెప్తాను నేను ఈ ఆత్మహత్యలు అనేది దేనికోసం జరుగుతున్నాయంటే పూర్వం పాఠశాలలు అంటారు ఆశ్రమ పాఠశాలలు అంటారు ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇవి ఒకటి ఉండేది ఈ పాఠశాలలో చదువుకోవడానికి విద్యార్థులకు వ్యాయామ పీటీ సార్లు ఉండేది రెండు మూడు గంటలకు వాళ్ళకు మానసిక ఉల్లాసం కోసం పాఠశాల బోధన జరిగేది కానీ ఇప్పుడు తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతాం ఎక్కడైనా సార్ గాని లేకపోతే అన్ని రకాల సబ్జెక్టులు చెప్పే అన్ని అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఆరు సబ్జెక్ట్లు ఏవైతే ఉంటాయో ఆ ఆరు సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఏ పాఠశాలలోనో అన్ని రకాల మౌలిక సతపులు అంటే టాయిలెట్లు కానీ బుక్కులు కానీ లేకపోతే చాక్పీస్లు కానీ లేకపోతే అక్కడ ఫర్నిచర్ కానీ అన్ని రకాలుగా ఉన్న ఒక్క పాఠశాలను విద్యాశాఖ మంత్రిని చూపెట్టమని ఒకే ఒక్క పాఠశాలని నేను అడుగుతున్నా ఎందుకు అంటే డి మాది డిజిటలైజేషన్ లేకపోతే చదువులు అట్లా చెప్తున్నాం ఇట్లా చెప్తున్నాం అని చెప్తారు కదా ఇప్పటికీ రెండు వేల ఒకటి రోజు ఏ విధంగా పరిస్థితి ఉందో అంతకంటే దరిద్రంగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో కూడా ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి మనవడి ఇక్కడ చదవట్లే వాళ్ళ మనవరాలు ఇక్కడ చదవట్లే అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కొడుకు ఇక్కడ చదవట్లే లేకపోతే సంతోష్ రావు కుటుంబ సభ్యుల కొడుకులో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రభుత్వ హాస్పిటల్లో చదువుతారో అడుగు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతారో అడుగురు ఒకసారి లేదా ప్రభుత్వ దాఖల్లో చికిత్స పొందుతుందో అడుగురు ఒకసారి ఈ మాట చెప్తున్నా అంటే ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొన్నది తెచ్చిన తెలంగాణలో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి కౌలు రైతులు ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది వేల మంది పైచిలకు రైతులు చనిపోయారు నేను రైతు బంధు ఇస్తానా రైతు బీమా ఇస్తానా లొట్ట పీస్ ఇస్తానా అని చెప్పుకుంటూ వచ్చండి కల్వకొండల చంద్రశేఖరరావు అదే ధరణి వెబ్సైట్ తెచ్చి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆమ్ధంగా మారిపోతుంది ఇప్పటికీ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పర్వం కొనసాగుతుంది ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాని దౌర్భాగ్య పరిస్థితులలో తెలంగాణకు సంబంధించిన రైతాంగం ఉంది పంట పొలాలలో ఉండాల్సిన రైతులు రోడ్ల మీద కలెక్టర్ ఆఫీసుల మీద ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది అన్న మధ్య గొడవలు అవుతున్నాయి పోలీస్ స్టేషన్లలో విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులలో వాళ్ళ ల్యాప్టాప్లలో లక్షలకు పైగా పెండింగ్ కొనసాగుతున్నాయి ఒకరి తప్పులను ఇంకొకరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే ఏం చేయాలి